దేవునితో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక దేవులు ఉన్నారన్న సంగతిని గ్రహించి ఆ సన్నిధి సహవాసములో ఆయన నిలిచి ఉంటాడు ఒకటి రెండవది ఏం చేస్తాడంటే దైవ సంబంధం కలిగిన వ్యక్తి దేవుణ్ణి ప్రియ కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు ఆయన ఈ లోక ప్రేమల మీద మనసు పెట్టడు ఈ లోక స్నేహాల మీద మనసు పెట్టాడు కానీ తన హృదయంలో మొట్టమొదటి కేంద్రముగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు ఆయన రెండవ విషయం అది మూడవ విషయానికి వస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఉన్నటువంటి ఆ త్రియేక దేవుడు ఆత్మ సంబంధమైన దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన మనల్లో బోధలోను తన వాక్యములను మనకి ఏం చేస్తూ ఉంటాడంటే సరైనటువంటి ప్రవర్తన కలిగి ఆయన నడిపిస్తూ ఉంటాడు సరైన ప్రవర్తన కలిగి ఆయన నడిపిస్తుంటాడు మూడవది అలా నడిపించినప్పుడే వాక్యము నీతో మాట్లాడుతుండేటప్పుడే ఆ వాక్యములో నీవేం చేయబడతావంటే ప్రశ్చత్తాపానికి లోనవుతూ ఉంటావు ఇక నీ పాపము విషయమై ఇక నీవేం చేస్తూ ఉంటావంటే ఇక ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి నీలో కార్యసిద్ధి ప్రారంభించబడుతూ ఉంటుంది ఇది మూడో విషయం ఏ వ్యక్తి అయితే పాపము విషయమై ప్రత్యాప్త పడతాడో ఆ వ్యక్తి రాకడను గుర్చినటువంటి అపేక్షను కలిగి ఉంటాడు వింటున్నారా పాపము చేస్తున్న వ్యక్తికి రాకడను గురిచి ఎంత బోధ చేసినా భయం ఉండదు రాకడను గురించి ఎంత బోధ చేసినా ఎన్ని వాక్యాలు చెప్పినా ఎన్ని విపత్తులు భూమిపైకి వచ్చినా పాపముతో నిండి ఉన్న వ్యక్తికి భయము ఉండదు భయము ఉండదు ఈరోజు చాలా మంది సంఘాల్లో మరి చూస్తున్నట్లయితే ఆ యొక్క నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోవడానికి నకలీ క్రైస్తవ్యాన్ని ప్రదర్శించడానికి రాకడను గుర్చిన భయము లేనందునే అంటే పాపము విషయమై విచ్చలవిడిగా తిరుగుతున్నారు కనుకనే రాకడను గురించి భయం లేకుండా పోయింది అయ్యో దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కదా యోహాన్ అంటున్నాడు మారు మనస్సుకు తగినటువంటి ప్రతిఫలములు పొందండి ఎందుకనంటే ఆయన రాకడ సమీపంగా ఉంది రక్షింపబడిన నీవు ఆయన రాకడకు సిద్ధపడాలి కనుక నీవు చాలా పరిశుద్ధతతో పవిత్రతతో నువ్వు అలంకరించబడాలి అని ప్రకటన గ్రంథం చెప్తుంది కదా సంఘము స్త్రీతో పోల్చబడి సంఘము అలంకరించబడినటువంటి అలంకరణమైనటువంటి వస్తువు ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధతో అలంకరించబడవలసినటువంటి సంఘం ఈరోజు ఏమైందో తెలుసా అపవిత్రతను ఒడిగట్టుకొని జీవిస్తుంది సంఘం దైవ సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఆయన రాకడను గూర్చినటువంటి అపేక్ష కలిగి బ్రతుకుతాడు ఈరోజు రాకడను గూర్చి పలు ప్రసంగాలు వింటున్నాం రాకడను గూర్చినటువంటి పలు వ్యక్తుల యొక్క బోధలు వింటున్నాం రాకడ కూర్చోబెండి సూచనలు ఈ భూమి పైన చూస్తున్నప్పటికీ కూడా సంఘము ఇంకా నులివెచ్చని స్థితిలోనే ఉండిపోతుంది సంఘానికి భయం పుట్టడం లేదు అయ్యో నేను అలంకరించబడాలి కదా నేను సిద్ధపరచబడాలి కదా అన్న సంగతి ఈరోజు చాలా మందికి లేదు ప్రియ సంఘ విశ్వాసులారా నకిలీ క్రైస్తుడికి ఈ యొక్క అపేక్ష ఉండదు నామకార్థ క్రైస్తుడికి ఈ యొక్క ఆలోచన ఉండదు తప్పిపోయిన గొర్రెను పోలినటువంటి వ్యక్తికి ఆయన రాకడను గూర్చినటువంటి అపేక్ష ఉండదు సంఘము దేవుని యొక్క ఉద్దేశముతో కట్టబడే వ్యవస్థ ఈరోజు చాలా మంది రకరకాల తలంపులతో వెళ్ళిపోతా ఉన్నారు